సో వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్దాం సో ధర్మ పదానికి కూడా మరి మరొకసారి కెమెరామెన్స్ కి ఎడిటర్స్ కి టీమ్ మెంబర్స్ కి మీ యాజమాన్యానికి కూడా ఆల్ ద బెస్ట్ అండి తప్పకుండా మీరు రాకెట్ లాగా తీసుకెళ్ళాలి గురుగారు ఈ రోజు ముఖ్యమైన సందేహం ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వస్తుంది కదా గురుగారు సో ముఖ్యంగా భార్య భర్త దాంపత్యం స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ ఎలాంటి మ్యారేజ్ డేట్ ఉంటే బాగుంటది ముఖ్యంగా ఉండాలంటారు నిత్యకాలం పచ్చతరం అండ్ ఎలాంటి డేట్స్ ఫిక్స్ చేసుకుంటే డేట్ బాగుంటది అంటే ఒకసారి తప్పకుండా మ్యారేజ్ డేట్లు చాలా కీలకం మొబైల్ నెంబర్ ఎలా వెహికల్ ఎలానో మ్యారేజ్ డేస్ అసలు మన కేర్ ఆఫ్ అడ్రస్ అండి నంబర్స్ కి కపిల్ మహర్షి న్యూమరాలజీ మిషన్ చారిటబుల్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ స్థాయిలో మనము ఏం క్రియేట్ చేసాం తెలుసా వరల్డ్ న్యూమరాలజీ డే క్రియేట్ చేశాం మనం జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో అది మన భాగ్యనగర్ నుంచి హైదరాబాద్ నడిబొడ్డు నుంచి మనం ప్రపంచానికి అందించబోతున్నాం ఒక తెలుగు వాడిగా ఒక తెలంగాణ వాడిగా గర్విస్తున్నాను నేను ఈ ఫీల్డ్ లో చాలా తక్కువ ఏడు సంవత్సరాలు అయింది నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చి నేను ప్రపంచ ఏడు సంవత్సరాల్లో ఏడు ఖండాలు సప్త సముద్రాలు వా సార్ మీకు డబ్బు నా డబ్బు నేను కొట్టుకో మీరు కొడతారు ఏంటి నా డబ్బు నేనే కొట్టుకుంటా నా హెలెట్ నేనే చెప్పుకుంటా నా గ్రేట్నెస్ నేనే చెప్పుకుంటా నా పేరు నేను చెప్పుకుంటా ఓపెన్ హార్ట్ విత్ బాబా పా ఎక్స్క్లూజివ్ సో తప్పకుండా మీ జీవితంలో కూడా ఈ మ్యారేజ్ డేట్లో కూడా పెట్టింది పేరు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెంట్ లైఫ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది నేను సూపర్ కోడ్ దీన్ని కూడా సూపర్ కోడ్ తెలుసుకుందామా మాఘ మాసం ఎప్పుడు వస్తుందో సాంగ్ వేసుకోబిడ్డా కామెంట్ కింద సో అన్ని పాటలు నేను సింగర్ కాదు కదా సో గురు ప్రతం చేసుకుందాం మనం మ్యారేజ్ డేట్ ఈ తేదీల్లో పెళ్ళి మహారాజయోగం ఈ తేదీల్లో పెళ్ళి తర్వాత చెప్తా ఓం సదా శివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ నేను ఎంతోమంది యాంకర్లు చూశాను నేను గురుప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఇటు వాటి చూస్తుంటారు కానీ అశ్వినమ్మ గారు ఏందైతే ఇలా లీనమైపోయారు వా ఏ వైబ్రేషన్ వాట్ ఏ సెలబ్రేషన్ మీరు చూస్తున్నారు మనీ పవర్ గ్రాండ్ సెలబ్రేషన్ మీ జీవితంలో కూడా సెలబ్రేషన్ జరగాలనుకుంటున్నాను నేను కూడా నేను కూడా నా జీవితంలో కూడా చాలా సంవత్సరాలు నలభై సంవత్సరాలు చాలా 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 నష్టాలు కష్టాలు అవమానాలు కట్టిక దరిద్రాన్ని అనుభవించాను కట్టిక దరిద్రం కట్టిక దరిద్రం రెంట్ కట్టడానికి డబ్బులు లేవు ఫుడ్ తీసుకోవడానికి డబ్బులు లేవు పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు ప్రయాణం చేయాలన్నా ఫ్లైట్ ఎక్కాలన్న డబ్బులు లేవు ఫైట్ అయిన గురించి బస్సు ఎక్కడానికి కూడా లేవు ఆటో ఎక్కడానికి కూడా లేవు సో అంత కటిక దరిద్రం నుంచి ఈరోజు ఎలా ఎలా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాను మెయిన్ కారణం చెప్పన అన్నీ ఒక ఎత్తు అన్నేసి చూడు నన్నే చూడు అంటారు ఉప్పు అలానే మీ జీవితంలో నేను వెంటనే చెప్పగలుగుతాను మీ మ్యారేజ్ ఏట బాగుందా లేదా అని అంత దేవుడు అంత వరప్రసాదం ఇచ్చాడు ఆ మహాదేవుడు అందుకోసమే ప్రపంచంలో ఆది పురుషులు ఆది దంపతులు ఎవరన్నా ఉన్నారు అంటే జగత పితరౌ అందే పార్వతీ పరమేశ్వరౌ వాళ్ళకు మించిన ఆది దంపతులు కానీ వాళ్ళకు మించిన ఆదర్శ పురుషులు కానీ వాళ్ళకు మించిన దేవుళ్ళు కానీ కలేరు లేరు మరి ఆ ఆదర్శ పుస్తల నుంచి మనం నేర్చుకోవాల్సింది బోల్డంతో అయితే ఈ కలికాలంలో ఈ కరోనా తర్వాత ఎంతోమంది రెండు వేల ఇరవైలో చాలా సీన్లు చూశారు అసలు గొప్పవారు కూడా వేల మంది లక్షల మందికి మ్యారేజ్ వచ్చిన రోజులు ఉన్నాయి డిజిటల్ రోజులు కూడా ఉన్నాయి అవును పాప ఒక చోట ఉంటది పెళ్లి కొడుకు ఒక చోట ఉంటాడు ఆన్లైన్ లో పెళ్లి ఒక చోటు ఉంటారు సింగపూర్ లో అమ్మాయి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అమెరికాలో మలేషియా అబ్బాయి డిజిటల్ త్రీ లాగా ఇక్కడ పుస్తక కట్టినట్టు అక్కడ అమ్మనో వాళ్ళు కడతారు ఇక్కడ మట్టిలు పెట్టినట్టు ఇది ఏంది నాకు తెలిసి జూమ్ కాల్ లోనే కళ్యాణం నాయన ఇంకా నయ్యం వేరే లేను జూమ్ కాల్ లోనే ఏమైనా చేశారు అని ఏంది నాకు అర్థం కాదు సో మీకు నవ్వుకోవడానికి మాస మసాలా సో అందుకోసం మీ అప్పుడు అప్పుడు అంటారు జబర్ ఎందుకు జబర్దస్త్ కాబట్టి నాకు అర్థం కాదు జబర్దస్త్ కాబట్టి పోతే ఎంత వస్తుంది నాకు తెలిసి ఒక ఒక రోజులో ముప్పై మూడు లక్షలు ఇస్తారా ఇస్తా అంటే వస్తాను నేను డబ్బులే ఇస్తా అంటే వస్తావా ఏంది నా నా ఏంది నా పరిస్థితి ఏంది సో అందుకోసం నేను రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటున్నాను నేను కావచ్చి ఇంకా దేశాన్ని తర్వాత తర్వాత ఫస్ట్ అయితే రాష్ట్రం కానీ సో ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే మీ జీవితంలో మ్యారేజ్ చాలా కీలకం అవును నేను ఫస్ట్ పాజిటివ్ చెప్తాను పాజిటివ్ చేసిన తర్వాత నెగిటివ్ పాజిటివ్ ఏంటో చెప్తా ఈరోజు ప్రపంచాన్ని పరిపాలించిన దేశం ఉంది కదండి మీకు ప్రపంచాన్ని పరిపాలించిన దేశం ఉంది కదా ఇప్పటికి గుర్తుందిగా అదే అండి బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించారు కదా సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని సృష్టించింది ఎవరు బ్రిటిష్ వాళ్ళు కదా యునైటెడ్ కింగ్డమ్ కదా మరి ఆ ప్రపంచాన్ని పరిపాలించిన దేశాన్ని పరిపాలించిన మొనగాడు మనకు ఉన్నాడు ఇప్పుడు మొనగాడు గ్రీక్ వీడు ఎవరు లైక్ 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 నేను నేను అనుకున్నానండి నా జీవితంలో దానికైనా ఒకటి జరుగుతుంది జరుగుతుంది అంటే జరిగింది సో ఋషి సునక్ వాళ్ళ అంకుల్ అంటే తెలుసు కదా తెలుసు కదా ఇప్పుడు నేనంటే ఏదో సోపు తప్పుగా ఇలా వేసుకున్నాను వాళ్ళకి ఎలా ఉన్నాయి తెలుసా డబ్బులు అసలు వాళ్ళకు డబ్బులు ఉండడానికి కారణం ఒకటి చెప్తాను మీకు మీకు ఇక్కడ క్లారి అని చెప్తే అయిపోతుంది మీకు కుండ బద్దలు కాదు ఇంకా అసలు కుండలే లేకుండా అయిపోతుంది సో ఈ విధంగా చూడండి వాళ్ళ జీవితంలో వాళ్ళ మ్యారేజ్ చే చాలా సూపర్ కోడ్ అండి సూపర్ కోడ్ సూపర్ కోడ్ సూపర్ కోడ్ వావ్ 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 ఎప్పుడు దొరుకుతాయి గురించి ఎందుకు అండి దొరకబడితే దొరుకుతాయి మనకు ఒక మేడం గారు అంటారు వచ్చేసి మేము యాభై ఉన్నాము డెబ్బై సంవత్సరాలు ఉన్నాము మాకు డబ్బు డబ్బులు ఎలా వస్తాయి అన్నారు విశ్వానికే క్వశ్చనా విశ్వానికి యూనివర్స్కే క్వశ్చనా నేను అన్నాను ఎలా అయినా వస్తాయి అనండి మేడం అన్నాను అంతే ఈ డబ్బులు ఎలా వస్తాయి అని అండి ఆడారు ఎలా అయినా వస్తాయి అని నేను అన్నాను అయితే ఆన్సర్ అలానే చూడండి ఇది ఫిబ్రవరి పది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సుధామూర్తి సుధానారాయణ మూర్తి మ్యారేజ్ డేట్ అదేముంది గురించి మ్యారేజ్ డేట్లో ఏముంది సూపర్ కోడ్ అన్నారు ఇదే సూపర్ కోడ్ ఎవరి మ్యారేజ్ అయినా ఒకటిలో కానీ పదిలో కానీ పంతొమ్మిదిలో కానీ అవుతే సూపర్ కోడ్కి ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ సూపర్ కోడ్కి హండ్రెడ్ పర్సెంట్ గురించి ఫీజు కడితేనే చెప్తా ఈ చిలక పలకదుగా డబ్బులు లేకుండా లేదు గురుజీ మా ధర్మపదానికి చాలా కంచెం చెప్పండి అంతేనా చెప్పమంటారా సీక్రెట్ చెప్పండి చాలా కాస్ట్లీ హై పేడ్ న్యూమరాలజీ నా కన్సల్టేషన్ నా కోర్స్ ఫీజులు ఎంత తెలుసా ఈరోజే మార్నింగ్ ఇంత పేడ్ ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది ఇప్పుడు ఈ నెల మంత్ ఎండింగ్లో ఎంత అవుతుందో తెలుసా ఎంత అవుతుందో తెలుసా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఒక లక్ష తొంభై తొమ్మిది ఒక్క రూపాయి తక్కువ హై పేడ్ న్యూమరాలజీ అందుకోసమే నేను ఏది ఫ్రీగా చెప్పనండి ఎందుకంటే నేను నాకన్న స్వార్థపరుడు ప్రపంచంలో ఎవరు ఉండరు ఎందుకు నా దేశం విశ్వగురువుగా కావాలని సో అందుకోసమే ఈరోజు ఏం లేదు సూపర్ కోడ్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి ఇది ఒకటి ఇది రెండు ఉన్నదన్న చెప్తాను పది ఇక్కడ ఏంటిది పదిహేను అయిపోయిందిగా సో ఇది మూడు సో మూడు తర్వాత ఇక్కడ ఏంటి మొత్తం ఇక్కడ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మొత్తం కొడితే ఇదిగో ట్వంటీ ఫైవ్ సో ఇది సెవెన్ త్రీ ప్లస్ సెవెన్ ఇజ్వాల్ ఎంత అయింది టెన్ ఇజ్ వన్ ఇక్కడ ఏముంది వన్ ఇక్కడ ఏముంది వన్ మొత్తం కుడితే దీన్ని వన్ అండ్ వన్ కాంబినేషన్ అంటారు సుధామూర్తి గారు మ్యారేజ్ తర్వాత మీకు స్టోరీ తెలవాలి సుధామూర్తి గారు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత టాటా గ్రూప్కి ఒక లెటర్ రాసింది ఇరవై ఐదు ఇరవై ఐదు పైసల లెటర్ ఇరవై ఏం రాసి రాసి అసలు నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని ఎందుకు పెట్టారు లేడీస్కి అసలు మేము ఎక్కడ పోవాలా లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అని అన్నాడు కదా డైలాగ్ ఇంకొకటి గురుగారు ఇప్పుడు సుధామూర్తి గారికి పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చిందండి సూపర్ కంగ్రాస్ మేడం మీరే మాకు ఆదర్శం సో అందుకోసం మేము వాళ్ళ ఫ్యామిలీ మాకు ఆదర్శం సో టోటల్ గా ఈ విధంగా వన్ అండ్ వన్ కోట్ రావడం జరిగింది కదా సో ముందు స్టోరీ ఏంటంటే మ్యారేజ్ కాకముందు మ్యారేజ్ కాకముందు అలా రాస్తే వాళ్ళ ఫాదర్ ఏమన్నారు కదా అసలు టాటా గ్రూప్ అంటే ఏంటిదమ్మా ఇరవై ఐదు పైసలు లెటర్ రాస్తారా అసలు అడ్రస్ కూడా ఏం తెలియదు టాటా గ్రూప్ బాంబే అని రాజు పడేసిందట ఏం తెలుసా మీరు ఎలా ఎందుకు ఇచ్చారు నోటిఫికేషన్లో ఆడవాళ్ళు మాత్రమే అసలు నాట్ అప్లైడ్ అని అనగాని వెంటనే సుధామూర్తి గారిని ఆ టాటా గ్రూప్ వాళ్ళు ఆ ఫ్లైట్ ఛార్జెస్ లేకపోతే ట్రావెలింగ్ ఛార్జెస్ పెట్టేసి ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేసి ఎందుకు రాశారమ్మా అంటే ఈక్వల్ ఆపర్చునిటీ లేకపోతే ఎట్ల మీలాంటి పెద్ద పెద్ద సంస్థలే అని అంటే వెంటనే ఆమెకి ఆపర్చునిటీ ఇచ్చేసి జాబ్ అక్కడే ఇచ్చేశారు అక్కడే ఇచ్చిన తర్వాత ఇంకా నారాయణమూర్తి గారు సుధామూర్తి గారు ప్రేమించుకున్నారు ప్రేమ తర్వాత ఇదిగో పెళ్లి జరిగింది ఈ మ్యారేజ్ డేట్ సూపర్ కోడ్ ఇదే సూపర్ కోడ్ అంటారు సో గురుగారు మొత్తం టోటల్ మన కౌంట్ చేస్తే 10 రావాలి అంటే మొత్తం అంటే డేట్ మంత్ ఇయర్ అన్ని కూడితే మనకి 10 రావాలి ఆ 10 10 అంటే 1 1 రావాలి ఇక్కడ 1 రావాలి ఇక్కడ 1 రావాలి అది 19 రావచ్చు థర్టీ సెవెన్ రావచ్చు ఏదన్నది దీన్ని సూపర్ కోడ్ అంటారు సూపర్ కోడ్ ఈ మ్యారేజ్ డేట్ డేట్లకి పనిచేస్తుందా కంపెనీలో కూడా పనిచేస్తుందా దేనికైనా పనిచేస్తుందా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా గురుగారు ఇంకొక డౌట్ వన్ అంటే

అసలు ఏది చేసినా ట్రాక్ రికార్డే కదా మనం రికార్డ్ డెక రికార్డ్ అలానే ఇంకొక కంపెనీ గురించి చెప్తాను ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నారు ఇన్ఫోసిస్ అవును అర్థం మీద ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ మీకు ఇదే కాదు ఈ మంచి పవర్ వల్ల ఈరోజు వాళ్ళ కూతురు ఎవరండి వాళ్ళ కూతురు అక్షతామూర్తి కదా అక్షతామూర్తి గారు ఏం చేశారు తెలుసా ఏం చేశారు ఏం చేయరు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు కానీ ఒక మెరాకిల్ జరిగింది ఏం జరిగింది అక్షతామూర్తి గారు మొత్తము ఋషి సునగ్గాల వైఫ్ కదా ప్రపంచంలోనే ఒక అద్భుతం జరిగింది ఏంటంటే మనము ఆ బ్రిటన్ ఆ లండన్ యువరాని ఉన్నది కదా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తుల కన్నా అక్షతామూర్తి ఆస్తులు గ్రోత్ ఎక్కువగా ఉంది అంటే ఆ లండన్ యువరాని యువరాణి ఉన్న ఆస్తుల కన్నా అక్షతామూర్తి యొక్క ఆస్తులు మిన్నా చూసారు అదొకటైందా తర్వాత ఈ రోజు ఋషి సునక్ గారు అసలు బ్రిటన్కే ఏమైపోయారు ఏమైంది తెలుసు కదా మీ అందరు కామెంట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి మొత్తం రాజ్యాన్ని వెళ్తున్నాడు కదా ఇప్పుడు అందరు అన్నారు రుచి సునక్ భారతీయుడు 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 జీన్స్ ఇక్కడ ఇక్కడదే ఇక్కడే ఇక్కడ చూసారా డెవలప్ అయితే మాత్రం భారతీయ భారత మన చెడ్డ పని ఏ వాడు మానవుడు కాదు వేరే దేశాన్ని చూసారా ఇది మన భారతీయుల సంగతి ఏదేమైనా మొత్తం ఏదైతే మన భారతదేశం పరిపాలించిన ఆ దేశాన్ని పరిపాలిస్తున్న జీన్స్ మాత్రం మన డిఎన్ఏ మాత్రం మనదే అని గర్వంగా హో భారత్ అనండి కామెంట్ రూపంలో వెరీ గుడ్ అందుకోసం ఇక్కడ పెట్టాను మన భారతదేశం ఎలా ఉంటుంది అనేది సో ఈ విధంగా మీ జీవితంలో నేను చెప్పేది క్రిస్టల్ క్లియర్గా ఇది ఒకటే కాదు మీరు ఇలా తీసుకుంటూ వెళ్తారు ఎన్నో చెప్తాను మీకు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒకటి తెలుసు కదా ఆయన చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా ఇదిగో ఆయన మ్యారేజ్ డేట్ ఇప్పుడు జరిగిందండి ఆయన మ్యారేజ్ డేట్ ఇప్పుడు జరిగింది సో ఆయన మ్యారేజ్ డేట్ ఇప్పుడు జరిగింది ఇది కూడా చూస్తే మీరు ఇది టెన్ ఇది వన్ ఇది సెవెన్ మొత్తం ఏమైంది మళ్ళీ టెన్ వన్ ఇది వన్ ఇది వన్ అవును కదా ఇది వన్ను ఇది వన్ను ఇది మ్యారేజ్ డేటు మన తెలుగు ఇండస్ట్రీలోనే అద్భుతమైన దాదాపుగా ఇరవై ఐదు సినిమాలు తీశాడు కానీ ప్రతి సినిమా కూడా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అర్థమైందిగా డైలాగ్ నెవర్ ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ మిల్క్ బాయ్ పెళ్లి మహేష్ బాబు వా మహేష్ ప్రిన్స్ మహేష్ నాట్ మహేష్ ప్రిన్స్ మహేష్ బాబు ఆయన హృదయమే హృదయం బాబు అసలు నిజంగా అసలే హృదయం ఆయన వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కూడా విజయవాడలో ఒక ఒక పాపకో బాబుకో హార్ట్ సర్జరీ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వేల మందికి లక్షల మందికి ప్రాణదానం ఎందుకు జరుగుతుంది తెలుసా ఈ సూపర్ కోడ్లో మ్యారేజ్ చేసుకున్నాడు ఆయన ఆయన మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ బాబు కూడా చాలా హెల్త్ సీరియస్ కండిషన్ వచ్చింది ఒక మహేష్ బాబుతో అయింది కానీ వేరే పేదవాడితో అవుతుందా కానీ ఎంత డబ్బు ఉన్నా కానీ ప్రాణాన్ని రక్షించలేదు కానీ సూపర్ కోడ్ వల్ల వాళ్ళ బాబు రక్షించబడ్డ విషయం తెలిసింది ఆయన దగ్గర డబ్బు ఉంది కాబట్టి పెట్టారు మరి డబ్బు లేని వాళ్ళ గురించి ఒకసారి అందుకని మహేష్ బాబు ఫౌండేషన్ వచ్చింది సూపర్ కోడ్ వల్ల సరి లేరు నీకెవరు అంటున్నారు అంటున్నాను మహర్షి అంటున్నాడు ఓ ఎన్నో సినిమాలు తీశారు కదా సో ఈ విధంగా సూపర్ కోడ్ అండి ఇది సూపర్ కోడ్లో కానీ నీకు ఒక విషయం చెప్తాను చూడండి ఈ ఈ ఇయర్లోనే నా మ్యారేజ్ కూడా జరిగింది ఓకే నాది కూడా పెద్ద వెరీ డేంజర్ సూపర్ కోడ్ ఇంకా చూసుకో దాని సంగతి తర్వాత చెప్తా గానీ ఏంటంటే డేట్ గుర్తుంచుకోండి ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఐదు మహేష్ బాబు గారి మ్యారేజ్కి పది మంది ఇరవై మంది వచ్చారు సీక్రెట్గా జరిగింది బాంబేలో కానీ నా మ్యారేజ్కి మాత్రం వేల నుంచి ఇరవై వేల మంది వచ్చారు టీవీ నైన్లో వరల్డ్ వైడ్గా టెలిస్ట్ కాస్ట్ అయింది అంత సెలబ్రిటీగా జరిగింది మరి సార్కి నాకు పదహారు రోజులే డిఫరెంట్ ఏమైందో తర్వాత ఇపిసోడ్లు ఇప్పుడే చెప్తాను ఇప్పుడు చూడండి సో ఈ విధంగా ఇంకో సూపర్ కోట్ చెప్తాను సూపర్ కోడ్ ఏంటిదంటే ఇప్పుడు రెండు మ్యారేజ్ల గురించి చెప్పారు ఏదైనా కంపెనీ కానీ ఏదైనా సంస్థ కానీ ఏదైనా స్కూల్ కానీ ఏదైనా బ్యానర్ కానీ ఏదైనా సినిమా కానీ ఇదిగో ఏప్రిల్ ఒకటో తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో స్టార్ట్ అయింది ఒక కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సో ఆ విధంగా ఇలా ప్లస్ చేసుకోండి సో ఇదిగో ఇది కూడా పదే అనుకోండి అంటే ఒకటి ఒకటి సో ఇది మొత్తం పదమూడు అవుతుంది ఇది నాలుగు అవుతుంది సో మొత్తం ఇది నాలుగు అంటే ఐదు ఇది నాలుగు ఇది ఐదు సో మొత్తం కుడితే పది సో వన్ సో వన్ నైన్ వన్ కోడ్ అర్థమైందండి సో అర్థమైందా వన్ నైన్ అసలు ఏం కంపెనీ గురించి ఏం కంపెనీ అంటే ఏం లేదండి బాపులకే బాపు ఫోన్లకే ఫోను ఫోన్ల మీద బాపు ఇదంటే ఇది సామ్సంగ్ కానీ ఇంకోటి ఉంటుంది కదండి ఇంకోటి ఉంటుంది కదా ఏంటిది అది ఐఫోన్ బాపులకే బాపు ఫోనులకే ఫోను ఐఫోన్ 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 అసలు ఐఫోన్కి మించిన ఫోన్ ఉందా నేను మొన్నే తీసుకున్నాను నేను కూడా ఒక పదివేలు ఎక్కువ ఇచ్చి అది లక్ష యాభై వేలు అంటే ఆపిల్ ఫో ఫోర్టీన్త్ రో అలా షూటింగ్ జరుగుతున్నప్పుడు మా మేడం గారు మెరాకులు చేద్దామని షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ అని అక్టోబర్ ఇరవై మూడో తారీఖు ఇప్పుడు తీసుకున్నాం కాదు మా మ్యారే మ్యారేజ్ డే అప్పుడే మళ్ళీ మేము కొత్తగా మ్యారేజ్ డే పెట్టుకుని మళ్ళీ చేసుకున్నాం సూపర్ కోర్లో పెట్టుకున్నా సూపర్ కోడ్లో చేసుకున్నాం ఈ విధంగా సూపర్ కోడ్లో వచ్చే ప్రతి ఒక్క కంపెనీ కానీ పార్టీ కానీ ఏదైనా సూపర్ 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 యాపిల్ ఫోన్కి మించిన ఫోన్ ఉందా ఇంకా కాస్ట్లీ ఫోన్ ఏదో ఉందా ప్రపంచంలో సో ఈ విధంగా సూపర్ కోడ్లో మీరు మ్యారేజ్ చేసుకుంటే సూపర్ అయిపోతారు ఎందుకంటే ఫిబ్రవరి ఒకటో తారీఖు ఫిబ్రవరి పదో తారీఖు గృహప్రవేశాలు చేసుకుంటారా కంపెనీలు ఓపెన్ చేసుకుంటారా తర్వాత మీరు వివాహం చేసుకుంటారా అప్పుడు సూపర్ కోడ్ వన్ అండ్ వన్ గురుగారు అన్ని ఫిబ్రవరిలో చెప్తున్నారు కదా మిగతా మంత్స్ ఏం చేసి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది నవంబర్ కూడా అన్నారు నవంబర్ లో కూడా వస్తుంది ఈ ఇయర్ నవంబర్ లో కూడా ఇక్కడ మనం పదకొండు సేమ్ సూపర్ కోర్ట్ నవంబర్ ఫస్ట్ ఇంతవరకు ఇలాంటి సూపర్ కోర్ట్ల గురించి ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ ఏ న్యూమరాస్ట్ కానీ చెప్పరు చెప్పబోరు ఎందుకంటే వాళ్ళకి తెలియదు సూపర్ కోడ్ గురించి సో అందుకోసమే సూపర్ కోడ్ ఎక్స్క్లూజివ్ ఈ విధంగా అయితే ఈ సూపర్ కోడ్లో కూడా ఇంకొకటి ఉందమ్మో జాగ్రత్త 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 జర్రా మీరు ఏం చేస్తారంటే కొంచెం పరమానంద శిష్యుల కథ ఉంటుంది ఏం చేస్తారు తెలుసా వీళ్ళు ఇది చేసేసుకున్నారు అనుకోండి నానా నేను పొందినట్టే మీరు కూడా పొందుతారు ఏంటిది ఫిడాకులు నేను పొందాక ఎక్స్పీరియన్స్ పిహెచ్డి చేసా బిడాకుల్లో అందుకో ఇదేంటిది ఇది సూపర్ బ్యాడ్ కోడ్ మ్యారేజ్లకి అర్థమైందా సో అదొకటి ఇదే కాకుండా మళ్ళీ ఇంకోటి చెప్తాను ఈ కోడ్లో మాత్రం చేసుకోకూడదు ఈ ఫిబ్రవరి నెల నవంబర్ నెల నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి మామూలుగా ఉండదు ఇది ఫోర్ అండ్ ఫోరు పెళ్లికి ముందే పిల్లగాడు చనిపోవడము పెళ్ళికి ముందే పిల్ల చనిపోవడం పెళ్ళైన తర్వాత అత్తమ్మ చనిపోవడం మామయ్య చనిపోవడం తండ్రి చనిపోవడం తల్లి చనిపోవడం ఇదంతరూరు ఎవరు చనిపోయారు బాగానే ఉన్నారు హనీమన్ పోయి గోవాకి కెమెరా మని చనిపోయినారు కెమెరా మ్యాన్ పెళ్ళికి షూటింగ్ తీసిన కెమెరామన్ చనిపోయాడు ఎంత డేంజర్ తెలుసా ఇప్పుడు నేను చెప్పాను కదా ఎనిమిది పదిగోడు ఇరవై ఆరు అనేది సునామీలు భూకంపాలండి సునామీలు భూకంపాలు వస్తాయి ప్రపంచవ్యాప్తంగా మీరు నమ్మినా నమ్మకపోయినా నాకైతే మావిడాకులు విడాకులు వచ్చినాయి కదా అంత ఎక్స్పీరియన్స్ సబ్జెక్టు దాని తర్వాత మీకు చెప్పబోతున్నాను ఇదిగో ఏడు పదహారు ఇరవైలో జరిగిందనుకో మామూలుగా ఉండదు వైరాగ్యం వైదవ్యం అంతే ఎందుకు ఇరవై ఐదో తారీఖు ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సోనియా గాంధీ గారు జరగలేదా వైద్యం జరిగిందా లేదా సో ఈ విధంగా ఇరవై ఆరో తారీఖు మార్చి ఇరవై మార్చ్ ఇరవై ఆరో తారీఖు పంతొమ్మిది వందల నలభై రెండులో ఇందిరాగాంధీ జరగలేదా ఏమైంది ఇందిరాగాంధీ బాంబులు అదే అదేవిధంగా నెహ్రూ గారి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు జరిగింది అప్పుడు మరి నెహ్రూ గారికి ఎస్టీడీ అనే వ్యాధి వచ్చింది హెచ్ఐవి ఎవరు చెప్పలేరు అదంతా తర్వాత కొడుకు పుట్టి చనిపోయారు ఎంతమంది తెలుసు దేశ ప్రధానిగా మొట్టమొదటి ప్రధానిగా అందరూ తెలుసు కానీ సో అందుకోసం మీ జీవితంలో నేను క్రిస్టల్ క్రియగా చెప్తున్నా నా కాంగ్రెస్ పార్టీ అన్న కానీ బీజేపీ అన్నా కానీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీ ఈ పార్టీలకు సంబంధం లేదు అవన్నీ ఒక పార్టీలో ఉన్నాను బీజేపీలో ఉన్నాను ఇప్పుడు నేను కాంటెస్ట్ ఎమ్మెల్యేని నాకు పార్టీతో సంబంధం ఇప్పుడు లేదు నేను సబ్జెక్ట్ ఇది ఓషన్ లాంటి సముద్రం అనే సబ్జెక్ట్ ఇదిగో ఎనిమిదో తారీఖు ఫిబ్రవరిలో జరిగింది నెహ్రూ గారికి ఇరవై ఆరో తారీఖు మార్చి నెలలో జరిగింది ఇందిరాగాంధీ గారికి అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు ఫిబ్రవరిలో జరిగింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జరిగింది రాజీవ్ గాంధీ గారికి ఇరవై మూడో తారీఖు సెప్టెంబర్లో అనుకుంటాను జరిగింది మ్యారేజ్ సంజయ్ గాంధీ గారికి వీళ్ళు ఎవరన్నా ప్రశాంతంగా చనిపోయారా ఈసారి గారేమో హెచ్ఐవి మళ్ళీ కొడుకు చచ్చిపోయాడు పుట్టి ప్రధానమంత్రి మొదటి ప్రధానమంత్రి తర్వాత ఇందిరాగాంధీ గారికి ముప్పై మూడు బుల్లెట్లు లోపలకి వెళ్ళాయి తర్వాత రాజీవ్ గాంధీ గారికి ఏమో ఆల్రెడీ బాంబు పెట్టి బ్లేజ్ పెయిల్ చేశారు సో ఈ విధంగా ఇరవై మూడవ తారీఖు రోజు మీకు ఆల్రెడీ తెలుసు సంజయ్ గాంధీ మా హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు మీకు ఒక్కసారి ఆలోచించండి ఎవరన్నా రోడ్డు ప్రమాదంలో కానీ వైఎస్ఆర్ కూడా హెలికాప్టర్లు క్రాష్ సో మ్యారేజ్ డేట్లలో లోపం వల్లనే ఈ విధంగా అకాలంగా మరణించను నేను వంద కాదు వేలుగా వేల మంది మ్యారేజ్ డేట్లు రీసెర్చ్ చేసి చెప్తున్నాయి ఇదంతా కూడా నాకు ఎవ్వరూ శత్రువు కాదు దేశం ప్రపంచం ఆరోగ్యంగా ఉండాలని ఎందుకంటే నేను ఫస్టే నా నేను ఫిజికల్ ఛార్జర్గా పుట్టి నేనే నష్టపోయాను అందుకోసం యోగా నేర్చుకున్నాను నా మ్యారేజ్ డేట్లో లోపం వల్ల నాకు విడాకులు పొందాను నేను ఆర్థిక ఇబ్బందులు రోడ్డు మీద పడ్డాను కారు అమ్ముకున్నాను ఇల్లు అమ్ముకున్నాను అంతా మ్యారేజ్ డేట్లలో ఉందనే విషయం మీకు తెలియకపోవడం పెద్ద 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 లోపము శాపము సో అందుకోసమే యాంకర్ గారు ఇప్పటి వరకు మీరు ఉన్న తర్వాత మీకేం అనిపిస్తుంది ఆ గురువు ఈ డేట్స్ బాగున్నాయి ప్రాబ్లమ్ లేదు కదా ఈ డేట్స్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే టెన్షన్ మొదలవుతది సో దాని గురించి కూడా రెమెడీ రీజ్ అవుతాయి బడ బొందుకు బండ బొంగు అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది మనం ఏం చేయలేము సో దానికి రెమెడీ ఏంటి మ్యారేజ్ అయిన తర్వాత కూడా బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెంట్ లైఫ్ అనేది బ్రహ్మ ముహూర్తంలో మళ్ళీ ఇప్పటి వరకు దాదాపుగా మేము ఒక నుంచి అరవై మందికి చేశాము ఆన్లైన్లో చేశాము అమెరికాలో ఉన్న వాళ్ళకి చేశాను బెంగళూరులో ఉన్న వాళ్ళకి చేశాను ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి చేశాను తెలంగాణలో చేశాను కొందరు దీంట్లో డైరెక్టర్లు ఉన్నాడు సెలబ్రిటీలు ఉన్నాడు వాళ్ళ పేరు నేను చెప్పదలుచుకోలేను కొందరు బిఏ ఉన్నారు సో ఇది నేను చేశాను ఆల్రెడీ ప్రూవ్డ్ అంటే సంతానం లేని వాళ్ళకు సంతానం కలిగింది అంటే ఇక్కడ అమ్మాయి అయినా ఈక్వలే అబ్బాయి అయినా ఈక్వలే అమ్మాయిలు పుట్టారు ఇద్దరు అబ్బాయిలు పుట్టారు మీరు అనుకుంటారు ఒకసారి నేను వాళ్ళ నంబర్లో ఇవ్వదలుచుకోలేను కానీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ పిల్లలు పుడతారా కష్టం కానీ మేము ఏప్రిల్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక వివాహం జరిగింది మా దగ్గర వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు దాదాపుగా ఏడెనిమిది పది సంవత్సరాలు ఉన్నారు మళ్ళీ మరుమాంగళ ధారణ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెంట్ లైఫ్ జరిగిన తర్వాత అబ్బాయి పుట్టాడు ఇది అది వాళ్ళ కూడా ఇచ్చారు తర్వాత వాళ్ళ ఇంకొక అంటే ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ వాళ్ళకు అమ్మాయి పుట్టింది మాకు అబ్బాయి కావాలని మరుమంగళ దానం చేసుకున్నారు అబ్బాయి పుట్టారు ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ కి పుట్టాడు అంటే వాళ్ళ డేట్స్లో ప్రాబ్లం డేట్స్లో ప్రాబ్లం సంతానం కలగదు వికలాంగులు పుడతారండి తర్వాత చాలా హెల్త్ ఇష్యూస్తో పుడతారండి డేట్స్ ఖచ్చితంగా వన్ టెన్ నైన్టీనే అసలు బల్ల గుద్దీ చెప్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యారేజ్ డేట్లలో వన్ టెన్ నైన్టీన్ లో ఉంటేనే చాలా అద్భుతం జరుగుతుంది వాళ్ళ జీవితంలో రాజయోగం వస్తుంది అంటే మ్యారేజ్ డేట్స్ అంటే మ్యారేజ్ మొత్తం మనం మీకు మళ్ళీ చెప్పేది అంటే ఈ తేదీలో మాత్రం పెళ్లి జరగకూడదు ఇప్పుడు నేను తో రాస్తున్నాను ఏ మే మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ డేంజర్ మ్యారేజ్ డేట్స్ చూడండి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలో పెళ్లి జరిగితే ఘోరంగా ఘోరంగా ఆర్థిక ఇబ్బందులు జరిగి దాదాపుగా నాలుగు వందల కోట్ల నష్టంతో ఉంటారు అదేందు నాలుగు వందల కోట్ల ఎగ్జాంపుల్ చెప్తా మూడో తారీఖు జూను పంతొమ్మిది వందల డెబ్భై మూడులో బిగ్ బిగ్ అమితాబ్ బచ్చన్ కానీ మ్యారేజ్ డేట్ అయింది వాళ్ళ అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ ఇండియా అనేది ఏదో కంపెనీ పెట్టారు కదా నాలుగు వందల కోట్లు నష్టపోయాడు ఒక రెండు నుంచి మూడు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు తెలుసా ఇంత చరిత్ర ఉంది సో అందుకోసమే ఎవరి మ్యారేజ్ డేట్ అయితే మూడు పన్నెండు ఇరవై ఒక తొమ్మిది భయపడటం కాదు బాగుపడడం అని చెప్తుంది దీనికి సొల్యూషన్ కూడా ఉంది సొల్యూషన్స్ సో అందుకోసం మూడు పన్నెండు ఇరవై ఒక ముప్పై తారీఖులో ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు బాగా ఇబ్బంది అందుకోసం సెకండ్ మ్యారేజ్ కూడా నాది ఇదేందిగా సెకండ్ మ్యారేజ్ కూడా నాది మూడు ఆరు రెండు వేల ఏడు సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ చెప్పాను కదా టూ థౌసండ్ ఫైవ్ అప్పుడు డైవర్స్ ఇక్కడ ఇల్లు కారంకోవడం త్రీ అండ్ నైన్ గొడవలే గొడవలు చెంపల్ సెల్ గురుగారు అప్పుడు మీకు తెలియలేదా గురుగారు అసలు తెలిసి కథలేదు కథలేమ్మా నేను అప్పుడు యోగి యోగి పెద్ద పెద్ద గడ్డాలు ఓ పొట్టని ఇలా గిర్ర గిర్ర నింపడమే కదా అగ్నిసారక్రియని శీర్షాసనం మయుసనం ఏం అది అది సంగతి సో ఈ విధంగా ఇది ఒక చెప్పేసిగా ఇప్పుడు ఇంకోటి చెప్పబోతున్నాను దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తర్వాత ఇంకొక డేంజర్ మ్యారేజ్ డేటు ఎదుగుండి మూడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాలుగు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఇట్స్ ద మోస్ట్ డేంజర్ మ్యారేజ్ డేట్ భర్తనో భార్యనో అత్త ఇటువైపు అటువైపు వాళ్ళు చనిపోతారు ప్రాబ్లమ్స్ అసలు ఎవ్వరు చనిపోలేరు గురుజే మీరు చెప్పేది సుత్తి అది వేస్ట్ అన్న దండ హాస్పిటల్ చుట్టూ మాత్రం మీరు విపరీతంగా తిరుగుతుంటారు మూడు వందల అరవై ఐదు ఆలయ చెట్టు కాదు చర్చిల చుట్టూ మసీదుల కాదు హాస్పిటల్ చుట్టూ ఇక నెక్స్ట్ ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖులో అయితే సంతానం కలుగుతుంది అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక శుభవార్త విన్నామని చిరంజీవి గారు ఉన్నారు మాకు ఇక్కడ అడు అని మరి వాళ్ళ మ్యారేజ్ డేట్ ఎప్పుడైంది ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు డాక్టర్లు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఏమి ఉన్నాయి వాళ్ళ సెలబ్రిటీలు ఏదంటే అది చేయగలుగుతారు వాళ్ళకు పద్నాలుగో తారీఖు జూను రెండు వేల పన్నెండులో జరిగింది రామ్ చరణ్ గారి మరి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు మీరే కామెంట్ చేయండి ఓ నా పవర్ స్టార్ అంటారా అరే పవర్ స్టార్ అయితే మెగాస్టార్ రియల్ స్టార్ ఇక్కడ ఉన్నాగా రియల్ స్టార్ సో అందుకోసమే మీ జీవితంలో కూడా మ్యారేజ్ అంతే ఎందుకంటే పద్నాలుగో తారీఖు మ్యారేజ్ జూన్ నెలలో అయినది కదా పంతొమ్మిది వందల ఎనభైలోనే ఇప్పుడు అయింది నాకు తెలిసి కే పాల్ బోయింగ్ విమానం ఏమైంది తుప్పు పట్టిపోయింది తెలంగాణలో ఏమైంది చెంప పలకొట్లే ఎక్కడ పోయినాడు ఆయన ఒక మీటింగ్ చేస్తే గంటకి ఐదు కోట్ల రూపాయలు వచ్చాయి ఎక్కడ బొగ్గు ఎక్కడ బోయింగు ఎక్కడ తెలంగాణ చెంప ఎక్కడ కేసులు ఆయన పైన మళ్ళీ ప్రజాశాంతి పార్టీ ఎక్కడ పోయింది చూసుకోండి చూసుకోండి ఆధారాలు ఆధారాలు చాలా ఇంకోటి ఈ పద్నాలుగో తారీఖులో వివాహం అయితే ఎలా ఉంటుంది తెలుసా అసలు సంతానం పుట్టదు పుడితే వికలాంగులు పుడతారు రోడ్డు యాక్సిడెంట్లో పిల్లలు చనిపోతారండి లేదా సింకులో పడిపోయింది దాని దగ్గర కేసులు బోడంతో వచ్చాయి సింకులో పడి చచ్చిపోతారు పిల్లలు సో ఇవన్నీ ఏంటంటే మీకు బీపీలు భయమే లేదు అభయం మనమే అభయం దీనికి రెమెడీ ఉంది సో అందుకోసమే దీని తర్వాత దీని తర్వాత ఇంకొకటి ఉందండి ఇంకోటి ఐదు తర్వాత ఇంకోటి ఉంది సో ఏడు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ మ్యారేజ్లో అయితే వైదవ్యం వైరాగ్యం భార్య భర్త ఒకళ్ళు హిమాలయాల్లో ఉంటారు వాళ్ళు కాశ్మీర్లో ఉంటారు ఒకళ్ళు కన్యాకుమారిలో ఉంటారు వేరువేరుగా ఉంటారు అంత సన్యాసి యోగం చేయాల్సిందే ఇంకా కాషాయ వస్త్రాలు వేసుకొని నిలిపాల్సిందే సో ఈ విధంగా ఈ ఇంత డేంజర్ మ్యారేజ్ ఎట్లుంటాయి అసలు రసవత్తరం ఉన్నది వాళ్ళ జీవితం అంతా వీలు ఏమన్నా కారు కొందామంటే ఎందుకు అండి మన జీవితానికి కారు మన అవసరమా మనం ఒక సీఎ బన్సియారు గురుగారు కొన్నారు మణిపవారు మన అంత అవసరమా మన అవసరమా ఎట్లాగో పోయేటప్పుడు కట్టుకొని పోతాం ఇవన్నీ ఒకళ్ళంటే ఒకళ్ళు కొంటాం కొందామంటారు ఒకరి వద్ద అంటారు వైరాగ్యం ఉట్టుపడుతుంటే సో ఇంకా లాస్ట్ మోస్ట్ అండ్ సునామీ భూకంపాలు సునామి ఎప్పుడొచ్చిందమ్మా ఇరవై ఆరో తారీఖు డిసెంబరు రెండు వేల నాలుగు భూకంపం గుజరాత్ భూకంపము ఎనిమిది మార్చు ఈ సునామీ భూకంపాలు ధర్నాలు యుద్ధాలు జరిగేది అని ఇలాంటి డేట్లో మ్యారేజ్ చేసుకుంటే డైవర్సే పెద్ద పెద్ద మోటివేషన్ ట్రైనర్స్ వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు కూడా డై వాళ్ళకు డిజేబుల్డ్గా పుట్టారు ఇక్కడ నేను వాళ్ళ పేరు చెప్పి కోట్ల మందికి ప్రభావితం చేసిన వాళ్ళే వాళ్ళ పిల్లలు వాళ్ళకు వికలాంగులు పుట్టారు అయితే అన్ని తెలిసిన వాళ్ళకి అన్నీ నాకు అన్నీ తెలియవు నాకు సంఖ్యాశాస్త్రం తప్ప న్యూమరాలజీ రూల్స్ ది వరల్డ్ సో అలా మేము భయపెట్టడం అందరికి జరుగుతుంది కాదు ఇది ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది అండి వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఉంటది మీ మ్యారేజ్ డేట్లలో ఈ మ్యారేజ్ డేట్లో నంబర్లు వస్తాయి ఖచ్చితంగా ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ జనవరి ఇరవై మూడో తారీఖులో పుట్టారు కదా ఆయన మ్యారేజ్ డేట్ చూసుకోండి ఇరవై ఆరో తారీఖు ఉంటుంది ఈ రోజు సుభాష్ చంద్రబోస్ ఎక్కడ చనిపోయాడు ఎక్కడ ఉన్నాడో తెలుసా అడ్రస్ అందుకే పదహారో తారీఖులో ఎవరికి జరిగింది తెలుసా లాల్ బహదూర్ శాస్త్రికి జరిగింది మ్యారేజ్ మరి ఆయన పాయిజన్ పెట్టి చంపలేదా ఇరవై ఐదో తారీఖులో రాజీవ్ గాంధీ జరిగింది ఆయన ఎలా చనిపోయాడు తెలుసుకా సో అట్లా ఇరవై మూడో తారీఖు సంజయ్ గాంధీకి జరిగింది ఏం జరిగిందో తెలుసు కదా తొమ్మిదో తారీఖులో ఎవరికి జరిగింది మ్యారేజ్ తెలుసా తొమ్మిదో తారీఖు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏం జరిగింది అంతేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేను ఆయన సేమే నాకు మూడు ఆయనకు మూడు ఏంటిది పెళ్ళిళ్ళు యా పవర్ స్టార్ది ఏం జరిగింది పది తారీఖు ఐదో నెల పంతొమ్మిది వందల తొంభై ఐదో డైవర్స్ అయిందా లేదా తర్వాత ఇంకో మ్యారేజ్ ఉంది ఇంకో జరిగింది మూడు జరిగినాయి సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అసలు ఈ ఎపిసోడ్లో సరిపోవు కానీ దీనికి రెమెడీ ఉంది ప్రతి సంవత్సరం వస్తుంది ఈ సంవత్సరం కూడా మూడు నెలల క్రితం ఆరు నెలల క్రితం బుకింగ్ అయిపోయినాయి మళ్ళీ నవంబర్ లో కూడా ఇప్పుడు బుకింగ్ అవుతున్నాయి వాటి మ్యారేజ్ డేట్లో ఎప్పుడు కూడా మనం వన్ ఉండాలా తర్వాత ముహూర్తం ఉదయం ఏడు గంట మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో జరుగుతాయి ఇదంతా కూడా యాభై మందికి అరవై మంది చేశా దీనికి ఒక ఉంది బెస్ట్ మ్యారేజ్ పరెక్షన్ లైఫ్ మీ లైఫ్ ని అద్భుతంగా లీడ్ చేయాలంటే ఈ నంబర్ తో బాగా ముందుకు వెళ్తాం ఎండమూరి వీరేంద్రనాథ్ సార్ కూడా మంచి పదవ నంబర్ లో ఉంది వాళ్ళ కొడుకు ప్రపంచ బ్యాంకులో లో మంచి ఎంప్లాయ్ అందుకనే వాళ్ళ కొడుకు వాళ్ళ వాళ్ళ కొడుకు బెడ్రూమ్లో లో స్విమ్మింగ్ పూల్ ఉందట ఎంత కోటి అర్థం చేసుకోండి సో ఈ విధంగా నేను చెప్పేది క్రిస్టల్ క్లియర్ గా ఉంది మీ జీవితంలో మ్యారేజ్ డేట్లు శాసిస్తాయి చరిత్ర సృష్టిస్తాయి అది నేను తెలుసుకున్నాను కాబట్టి నా జీవితంలో లాస్ట్ ఫైనల్గా మీకు కంక్లూడింగ్ చేస్తా లాస్ట్ నా చరిత్ర చెప్తాను వేరే వాళ్ళ అవసరం లేదు ఫస్ట్ మ్యారేజ్ నాకు జరిగింది ఫిబ్రవరిలో రెండు వేల ఐదులో ఇది డైవర్స్ అయిపోయింది విజయవాడలో జరిగింది డైవర్స్ రెండో మ్యారేజ్ జరిగింది మూడు ఆరు రెండు వేల ఏడు ఇది త్రీ అండ్ నైన్ కాంబినేషన్ ఇది ఎయిట్ అండ్ ఎయిట్ కాంబినేషన్ సో ఇది శని సంపూర్ణం ఇది కుజుడు ఇంకా రచరచర అంబోలా అయిపోయింది హైదరాబాద్లో జరిగింది ఆర్థిక ఇబ్బందులు రోడ్డు మీద పడ్డం కారు ఇల్లు అమ్ముకున్నాం పది ప్రపంచ సాధించిన మాకు దమ్మి సంపాదన లేదు అప్పుడు ఇక నెక్స్ట్ ఈజ్ గ్రీన్ ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ అయింది సో ఒకటో తారీఖు పదో నెల రెండు వేల పదిహేను ఇది వన్ ఐన్ వన్ కోన్ సూపర్ కోడ్లో వచ్చింది అప్పటి నుంచి నా జీవితంలో ఇది తిరుపతిలో జరిగింది చూడండి విజయవాడ హైదరాబాద్ తిరుపతి సో నా వన్ అయిన్ వన్ కోడ్ ఎప్పుడైతే వచ్చిందో నా జీవితంలో అసలు వెలుగు తిరగడం ఏమీ లేదు అసలు ఇప్పుడు అందుకోసమే ఈ ఈ వన్ అయిన్ వన్ కోడ్ ఉంది కాబట్టి నేను ఏమంటున్నాను సార్ నెక్స్ట్ సీఎం ద బెస్ట్ సీఎం తెలంగాణ ఎందుకంటున్నారు అలా అంటే ఎందుకంటున్నా అంటే ఇప్పుడు చూపించాల్సిందే మీకు ఎందుకంటే నరేంద్ర మోడీ గారి మ్యారేజ్ డేట్ చూస్తే మీకు అర్థమవుతుంది నరేంద్ర గారి నరేంద్ర మోడీ గారి మ్యారేజ్ డేటు పదో తారీఖు ఐదో నెల పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఇది వన్ అయిన్ త్రీ రెండు సార్లు మూడు సార్లు ఏడు రెండు సార్లు మూడు మూడోసార్లు కూడా పిఎంఏ చూసారుగా సో ఇది వన్ నైన్ త్రీ ఇది వన్ నైన్ వన్ అందుకోసం నేను అలగలుగుతున్నాను ఈ సీక్రెట్స్ మీకు తెలియకపోతే నేనేమి చేయలేను నేనేమి చేయలేను సీక్రెట్ని ఓపెన్ చేశాను మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను మీ జీవితంలో మీరు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారా మీ జీవితంలో ఎంపీ కావాలనుకుంటున్నారా మీ జీవితంలో ఎమ్మెల్సీ కావాలనుకున్నారు ఒక రాజకీయ నాయకుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పరిపాలించాలనుకున్నారు మీ మ్యారేజ్ డేట్ మాత్రం ఖచ్చితంగా వన్ కావాలి ఎందుకంటే మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా ఈరోజు సూపర్ పవర్గా రూల్ చేస్తున్న ప్రతి దేశంలో ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ వాళ్ళ మ్యారేజ్ డేట్ చూసుకో చంద్రబాబు నాయుడు గారిది సెప్టెంబర్ పదో తారీఖు చూసుకో లోకేష్ బాబు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు ఆయన ఆగస్టు ఇరవై ఆరో తారీఖు అలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎపిసోడ్ ఉండే హ్యాపీ భారత్ హ్యాపీ బరల్ రిచ్ భారత్ రిచ్ బరల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా ఈ డేట్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కూడా పరిహారాలు లాంటి ఉన్నాయి మీరు బాబా గారిని సంప్రదించండి ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అవును స్కోలింగ్ నంబర్ ఉంది సో అందుకో కాంటాక్ట్ చేయొచ్చు మీరు నన్ను బాధ పెట్టడానికి అయితే లేదు కానీ సత్యం మాత్రం ఇప్పుడు సత్యమే ట్రూత్ ఆల్వేస్ అన్కంఫర్టబుల్ ఉంటుంది అంటే ఈ డేట్స్ లో మీరు మ్యారేజ్ డేట్ ని యాడ్ చేసుకుంటే గనుక ఈ నంబర్ గనుక వస్తే ఖచ్చితంగా ఏం భయపడాల్సిన అవసరం లేదు మీరు గురుగారిని కాంటాక్ట్ చేయచ్చు సర్వేజన సుఖిన భారత్